వరిపంటను ఇలా కష్టపడి నాటి పగలు రేయి ఎరువులు చల్లి పచ్చగా పంట పండించిన ఇక్కడి రైతుకు దిగులే. ఇలా నెత్తిన చేతులు పెట్టుకుని వెలపిస్తూ కూర్చున్నా ఈ ప్రభుత్వం ఆదుకోదు. రైతన్న చివరకు పొలాల్లోనే సమాధైపోతున్నాడు. వరి పంట ఇవాళ ఖరీదైన పంట అయిపోయింది. అయినా సరే రైతుకు మాత్రం లాభం రాదు. దీంతో విసుగెత్తిన ఒడిశాకు చెందిన యువ రైతు వరికి బదులుగా స్ట్రాబెర్రీ పంట వేసి లక్షలు సంపాదించాడు. సాధారణంగా రైతు వరి పంట వేసేందుకు ఇష్టత చూపుతాడు. ప్రస్తుత పరిస్థితిలో వరి పంటకు కనీస పెట్టుబడి కూడా వచ్చే స్థితి లేదు. ప్రభుత్వాలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఈ స్థితిలో మనోడు చిన్న ప్రయోగం చేశాడు, సక్సెస్ అయ్యాడు, లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని ఓ రైతు స్ట్రాబెర్రీ పంటలో అధిక లాభాలు పొందుతున్నాడు. సున్నబెడ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ భూమి స్ట్రాబెర్రీ పంటకు అనుకూలంగా ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చుక్తియా భుంజియా కమ్యూనిటీకి చెందిన గిరిజన రైతులు నివసిస్తున్నారు. వీరు 2 ఏళ్ల క్రితం వరకు వరి పంటను సాగు చేసేవారు. కానీ వారి జీవన ప్రమాణం అంతంత మాత్రంగానే ఉండేది. ఈ ప్రాంతంలో నివసించే 40 ఏళ్ల రైతు కాళీరామ్ 10 మంది రైతులతో కలిసి స్ట్రాబెర్రీ పంటను సాగు చేయటం ప్రారంభించాడు. ఈ పంట సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇక్కడి రైతులు 4 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు స్ట్రాబెర్రీ పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడొచ్చిన మార్పును గమనించిన ప్రభుత్వం చుక్తియా భుంజియా డెవలప్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈ ఏజెన్సీ స్ట్రాబెర్రీ పంట సాగుకు కావలసిన సలహాలు సూచనలు అందిస్తుంది. ఇక్కడి వాతావరణం చల్లగా ఉండడంతో సిబిడిఏ స్ట్రాబెర్రీ పంటను పండించేందుకు కలిసొచ్చిందని రైతు కాళీరామ్ తెలిపారు. గతంలో ఇక్కడి రైతులు వరి, మినుము, కూరగాయలు వంటి సాంప్రదాయ వ్యవసాయం చేసేవారు. ఈ పంటలపై వారికి దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు సంపాదన వచ్చేది. సిబిడిఏ సలహా మేరకు కాళీరామ్ తన సొంత భూమి సాగుకు అనుకూలంగా లేనందున 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. స్ట్రాబెర్రీలను పండించడానికి సాధారణంగా 4 నెలల సమయం పడుతుంది. రైతులు అక్టోబర్లో చెట్లు నాటితే జనవరి నాటికి పండ్లు కోతకు సిద్ధంగా ఉంటాయి. 2 ఎకరాల్లో స్ట్రాబెర్రీ పంటను సాగు చేసేందుకు 100,000 రూపాయలు ఖర్చు అవుతుందని రైతు కాళీరామ్ తెలిపారు. స్ట్రాబెర్రీ పంట ద్వారా మొదటి ఏడాది 4 లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ పంట ఒడిశాకు దగ్గరి ఆంధ్ర ప్రాంత సమీపంలో కూడా భారీగా సాగు చేస్తున్నారు.